బ్యాక్ టు ఐసీ అకాడమీ ఈ రోజు మనం ఎస్ఎం సబ్జెక్ట్ కి సంబంధించిన మల్టిపుల్ ఫోర్సెస్ యాక్ట్ అయ్యే మల్టిపుల్ క్రాస్ సెక్షన్ ఉన్న ఒక మెంబర్ యొక్క డెల్టా ఎల్ అంటే ఎలాంగేషన్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. సరే, క్వశ్చన్ లో మనకు యంగ్స్ మోడ్యులస్ అయితే ఇచ్చినాడు, ఈ వాల్యూ ఇచ్చినాడు, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇచ్చినాడు, డెల్టా ఎల్ ని మన ఎలాంగేషన్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. లెంత్ ఇచ్చినాడు 600 ఫస్ట్ సెక్షన్, సెకండ్ సెక్షన్ కి 1000 mm, థర్డ్ సెక్షన్కి అయితే 1200 mm ఇచ్చినాడు. తర్వాత డిఫరెంట్ ఫోర్సెస్ అయితే ఇచ్చినాడు. దీంట్లో మనం మనకు ఆల్రెడీ తెలుసు ఫస్ట్ ఉన్న వాల్యూ ఏదంటే P1 వాల్యూ అంటే లోడ్, P1 లోడు, లాస్ట్ ఉన్నది P3 లోడ్. ఎందుకు మన క్రాస్ సెక్షన్ ఏరియాస్ 3 ఉన్నాయి కాబట్టి లాస్ట్ దానికి P3 రాసుకుంటాము, ఫస్ట్ దానికి P1 రాసుకుంటాం. ఇది P1 ఎందుకు రాసుకుంటున్నాం, P3 ఎలా రాసుకుంటున్నాం అంటే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే కనుక మీరు ప్రీవియస్ వీడియో చూడండి, సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ మనకు కావాల్సింది P2 వాల్యూ. P2 వాల్యూ కావాలంటే మనం ఏం చేయాలి, దీనికి క్రాస్ సెక్షన్ ఏరియాస్ ఏ బి సి డి అనే రాసుకున్నాము. రాసుకుంటే ఇక్కడ చూడండి, బి అనే సెక్షన్ దగ్గర ఒక ఈ బి అనే సెక్షన్ దగ్గర లేదంటే ఒక రోప్ లాగా రాసుకుందాము, ఒక రోప్ వేసుకుందాం, సో దట్ బెటర్గా అర్థమవుతుంది మనకు. ఇక్కడ 80 అనేది ఫోర్స్ కాదు, మెంబర్స్ అనుకోండి. ఎగ్జాంపుల్కి లోపలికి 80 మెంబర్స్ యాక్ట్ చేస్తున్నారు అంటే లోపల సైడ్ ఫోర్స్ అప్లై చేస్తున్నారు, 50 మెంబర్స్ బయటికి ఫోర్స్ అప్లై చేస్తున్నారు. సో దట్ ఇది బయటికి పోతుందా లోపలికి వస్తుందా అంటే లోపలికే పోతుంది. ఎంతమందితో? 30తో. సో దీన్ని మనం 30 kN అని రాసుకుంటున్నాం. ఓకే, సేమ్ యాస్టేజ్గా సి అనే పాయింట్ దగ్గర చూడండి లోపలికి ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది, 20. ఇక్కడ మరి డి అనే పాయింట్ దగ్గర లోపలికి ఎంత యాక్ట్ అవుతుంది, 10. సో ఇది లోపల పోతుందా బయటికి పోతుందా అంటే లోపలికే వస్తుంది, ఎంతతో, 13 kN అంత ఫోర్స్తో. సో కాబట్టి రెండు సైడ్స్ బోత్ సైడ్ ఈక్వల్గా వచ్చింది కాబట్టి మనం ఈ వాల్యూని ఏమనుకుంటాం, P2 వాల్యూ అనుకుంటాం. బోత్ సైడ్ వచ్చింది మిడిల్ వాల్యూ కట్టి P2 వాల్యూ. సో P2 ఎంత కనుక్కున్నాం మనం, 30. ఇప్పుడు ఫోర్సెస్ చూడండి, ఫోర్సెస్ రెండు లోపల సైడ్కి యాక్ట్ చేస్తారంటే కంప్రెషన్ పడుతుంది. సో P2 వాల్యూని -30 kN అని రాసుకోవాలి. సేమ్ P1 వాల్యూ ఎంత, P1 వాల్యూ బయట కదా ఉన్నది అంటే టెన్షన్ కదా, సో P1 వాల్యూ ఎంత, 50 kN. P3ని చూడండి, కంప్రెస్ చేస్తుంది మెంబర్ని, సో P3 కంప్రెస్ చేస్తుంది కాబట్టి -10 kN. సో మనకి టెన్షన్ ఉంటే కనుక ప్లస్ అని రాసుకుంటాము, కంప్రెషన్లో ఉంటే మైనస్ అని రాసుకోవాలి. ఈ పాయింట్ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మీరు. ఓకే, మెయిన్ క్వశ్చన్లోకి వద్దాం. మనం కనుక్కోవాల్సింది ఏంది ఇక్కడ, డెల్టా ఎల్. సో డెల్టా ఎల్ డిఫ్లెక్షన్ సారీ ఎలాంగేషన్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా L1 ప్లస్ డెల్టా L2 ప్లస్ డెల్టా L3. సో డెల్టా ఎల్కి ఫార్ములా తెలుసు కదా మనకు, PL బై AE. సో డెల్టా L1 ఫార్ములా ఏం రాయొచ్చు మనం, P1 L1 బై A1 E1 ప్లస్ P2 L2 బై A2 E2. రాల్సిన పని లేదు ఎందుకంటే అన్నిటికీ ఈ వాల్యూ సేమ్ కాబట్టి జస్ట్ ఈ అని రాసుకుందాం. నెక్స్ట్ P3 L3 బై A3 ఇంటూ E, ఈ విధంగా రాసుకుందాం. సరే, ఇప్పుడు మనకు P1 వాల్యూ, P2 వాల్యూ, P3 వాల్యూస్ అయితే తెలుసు కదా. సో దాని ప్రకారంగా P1 వాల్యూ ఎంత మనకు, P1 వాల్యూ 50 కదా, 50 ఇంటూ కిలో కోసం 10³, ఎందుకంటే కిలో అంటే 10³ అని, మెగా అంటే 10⁶ అని, గిగా అంటే 10⁹ అని మీనింగ్, ఇంటూ లెంత్ ఎంత ఇచ్చిన మనకు 600 డివైడెడ్ బై ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ వచ్చి 1000, ఈ వాల్యూ ఎంత, 100 ఇంటూ దీనికి కూడా మనకు కే వాల్యూ ఇచ్చినాడు కిలో అని ఉంది, సో మనం 10³ రాసుకున్నాం. ఓకే, ప్లస్ P2 వాల్యూ ఎంత ఉంది, -30. సో మైనస్ కాబట్టి మనం డైరెక్ట్ ఇక్కడే మైనస్ రాసుకోవచ్చు, -30 10³, లెంత్ ఎంత అంటే 1000 డివైడెడ్ బై ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంత, 1000 ఇంటూ 100 ఇంటూ 10³. మరి P3 వాల్యూ కూడా మైనస్ ఉంది, సో మైనస్ P3 వాల్యూ ఎంత, 10 కిలో కోసం 10³, లెంత్ ఎంత, 1200 డివైడెడ్ బై తర్వాత ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ 1000 కామన్ కదా, ఇంటూ 100 ఇంటూ 10³. సరే, ఈ ఫస్ట్ పార్ట్లో ఏదైతే ఉందో అంతా క్యాలిక్యులేట్ చేయండి. ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే మీకు వచ్చే ఆన్సర్ ఏమంటే 0.3 ఫస్ట్ దాంది, తర్వాత సెకండ్ క్యాలిక్యులేట్ చేయండి దీనికి వచ్చే ఆన్సర్ 0.3, థర్డ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి -0.12. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే +0.3 -0.3 రెండు క్యాన్సిల్ అయిపోయినాయి, ఇంకా మిగిలింది ఏంది, -0.12. మైనస్ ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే ఈ మెంబర్ ఏదైతే మన క్రాస్ సెక్షన్ ఉందో ఈ ఫోర్సెస్ యాక్ట్ కావడం వల్ల డిఫ్లెక్షన్ జరిగింది, ఆర్ ఎలా కంప్రెషన్ జరిగింది 0.25. అంటే ఈ ఫోర్సెస్ ఈ డయాగ్రామ్కి -0.12 ఎందుకు వచ్చిందంటే ఈ యాక్చువల్ మెంబర్ కంటే కూడా ఇది కొంచెం ఏమైంది, కంప్రెషన్ అయింది.
ఎంత కంప్రెషన్ అయింది అంటే కనుక దీన్నే మనం ఏమంటున్నాము ఎలాంగేషన్ ఆర్ డిఫ్లెక్షన్ ఆర్ వేరియేషన్ అంటాము డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ సో ఈ వేరియేషన్ ఎంత ఉంది అంటే కనుక 0.12 ఉంది కంప్రెషన్ జరిగింది కాబట్టి మైనస్ పెట్టినాము ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంగేషన్ కనుక అంటే లెంత్ ఇంక్రీజ్ అయ్యంటే ప్లస్ 0.12 అని రాస్తాంటే ఓకే ఓవరాల్ కంటే మనకు ఆన్సర్ మైనస్లో వచ్చింది కాబట్టి మనం సింపుల్గా ఏం రాయచ్చు అంటే కంప్రెషన్ జరిగింది అనే ఒక స్టేట్మెంట్ రాస్తే అయితే ఇంకా సరిపోతుంది ఓకే ఓవరాల్గా ఈ ప్రాబ్లం అయితే అర్థమైంది కదా దీనికి సంబంధించిన ఏమైనా మీకు డౌట్స్ ఏమైనా ఉంటాయి కనుక మీరు ప్రీవియస్ వీడియోలో అయితే చూడి దాని మీద ఇంకొంచెం బెటర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ